అనంతపురంలో అర్ధరాత్రి బీభత్సం. ఏకంగా బ్యాంకుకే కన్నం వేసిన దొంగలు. పక్కా ప్రణాళికతో జేఎన్టీయూ సమీప స్టేట్ బ్యాంక్లో అర్ధరాత్రి గ్యాస్ కటర్స్తో లాకర్ని కట్ చేసి 39 లక్షల నగదుతో ఉడాయించిన దొంగలు. సిసి కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జేఎన్టీయూ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాంచిన రాత్రి దొంగతనం జరిగినట్టుగా బ్యాంక్ అధికారులు మాకు తెలియజేయగా ఇమీడియట్గా మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే 39 లాక్స్ రూపీస్ జప్త్ అయినట్టుగా నిర్ధారించడం జరిగింది. సో ఈ అఫెండర్స్ కూడా ఇద్దరు సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నాం. ఇద్దరు అఫెండర్స్ మొత్తం ప్రొఫెషనల్ అఫెండర్స్లా వాళ్ళ ఎంఓ పెట్టి తెలుస్తుంది. వాళ్ళు గ్యాస్ కటర్స్ ఉపయోగించి బ్యాక్ సైడ్ ఆఫ్ ది విండో నుంచి ఎంట్రీ అయ్యి మెయిన్ చెస్ట్ రూమ్ ఏదైతే ఉంటుందో క్యాచ్ చెస్ట్ ఆ రూమ్లో నుండి ఆ క్యాచ్ చెస్ట్ ఉన్నటువంటి దాన్ని ఒక హోల్డ్ చేసి అందులో నుంచి చెక్ చేయడం జరిగింది. రిమైనింగ్ గోల్డ్ కానీ లాకర్స్ కానీ ఏం కూడా పోలేదు రాలేదు. సో మేము స్పెషల్ టీమ్స్ కాల్ చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజెస్ పెట్టి ఏమాత్రం నడుస్తుంది త్వరలో డిటెక్ట్ చేస్తాం సార్. అట్లా దొంగతనం జరిగినప్పుడు అట్లా సౌండ్ రావడం కానీ ఇక్కడ అలారం ఫెసిలిటీ అది ఉంది. అంటే ప్రొఫెషనల్ అఫెండర్స్ వల్ల ఫస్ట్ ఎంటర్ అవగానే ఫస్ట్ అలారం దాన్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత పవర్ స్విచ్ ఆఫ్ చేశారు, పవర్ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత సీసీ ఫుటేజెస్ కూడా కొన్ని డ్యామేజ్ చేశారు, అయినప్పటికీ కూడా కొన్ని కెమెరాస్లో వాళ్ళు క్యాప్చర్ అయ్యారు. ఓకే సార్.